हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। नेनु मी शिरीष। अंदर एला बहुत अनुकुंटुन्नानु। नेनु कूडा चाला बहुत। ईरोज मीकु कल्लू चेदिरे कलेक्षन्स अंटे अदिरिपोये कलेक्षन चेप्पोच्चु। एंटि इंत पोगडेस्तुंदि शिरीष, एंटि तेप्पिंचुकुंदनि अनुकोवच्चु। राबोये వినాయక చవితి की తర్వాత దసరాలు దీపావళి అన్ని ఫంక్షన్స్ కి మనం ఒకసారి కనుక ఇలాంటి ప్రొడక్ట్స్ కనుక మన ఇంట్లో ఉంటే పండగ కళని మరింత పెంచుకోవచ్చు। అది మాత్రం అతిశయోక్తి లేదు। మీరు ప్రొడక్ట్స్ చూసిన తర్వాత మీరే ఖచ్చితంగా అంటారు ఎక్కడైతే తెప్పించుకున్న ప్రొడక్ట్స్ అసలు ఏంటి, ఏ పండగలకు సూట్ అవుతాయి, ఏం చూపిద్దాం అనుకుంటావు శిరీష అని మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు। ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు। డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ వీట్ సంబంధించి అన్నీ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి। ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్నారు తప్పకుండా చేయొచ్చు। రాబోయేది గణేష్ చతుర్థి అంటే వినాయక చవితి కదా, సో ఫస్ట్ స్టార్టింగ్ ఏ గణపతితో స్టార్ట్ చేస్తాను। మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది। యాక్చువల్గా ఇవి గణపతి బ్యాక్ డ్రాప్స్ చూసారు కదా, అంటే మనం ఫెస్టివల్ అంటే మన ఇంట్లో ఉండే ఏదో కర్టెన్స్ మనం ఏదో వేసుకుని డెకరేట్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ చేసుకుంటాం, దాని మీదకి ఏదైనా ఒక మంచిగా ఒక సింబల్ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా, అందుకోసం ఇలా గణేష్ బ్యాక్ డ్రాప్స్ మనకి ఇలాంటి స్పాంజ్ క్లాత్ తోటి స్పాంజ్ మెటీరియల్ తోటి వస్తున్నాయి। సో ఇవంటే లైట్ వెయిట్, హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు, దీన్ని మంచిగా మనకి కావాల్సినట్టుగా మనం డిజైన్ కూడా చేసుకోవచ్చు। అంటే యాక్చువల్గా ఇది ఇది శాంపిల్ పీసు, ఇలా మనకి పాంపాం లేస్ తోటి పాంపాం బాల్స్ తోటి ఇలా డెకరేట్ చేసి కూడా వచ్చింది మనకి। సో మనకి ఓపికండి, ఇంకేదైనా క్రియేటివ్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇలా పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చక్కగా, ఇలా మొత్తం మంచిగా డెకరేట్ అయిపోయి వచ్చిన గణేష్ బ్యాక్ డ్రాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర। బ్యాక్ ఇలాంటివి మనకి ఏంటంటే కొత్త అందాన్ని తీసుకొస్తాయి వెనక సైడ్. సో గణేష్ చతుర్థికి అలాంటి గణేష్నే మనం చక్కగా డెకరేట్ చేసి పెట్టుకోవడానికి బాగుందనిపించింది। వీటి ప్రైజ్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మీకు చూపించడానికి, ఏం మర్చిపోతానో ఏంటో అని టెన్షన్ నాకు, అన్నీ మీకు మంచిగా చూపించాలి అని చెప్పని। సో ఇవి మనం ఒకసారి లైఫ్ టైం ఒకసారి కొనుక్కుంటే లైఫ్ టైం ఇంక చూసుకోక్కర్లేదు మనం, ఎందుకంటే వీటిని మళ్ళీ జాగ్రత్తగా మనం ఏదైనా ఒక ప్యాక్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు ఏ ఫెస్టివల్ వచ్చినా గణపతి లేదా ఏ ఫెస్టివల్ ఉండదు కదా, సో అందుకని ఫస్ట్ ఐటెం ఇది బాగుంది కదా, ఇది ప్లెయిన్, ఇదేమో విత్ పాంపాం లే బాల్స్ తోటి నెక్స్ట్ వచ్చి పాలవెల్లి పాలవెల్లి ఏంటంటే మనం వినాయక చవితి కంపల్సరీ పాలవెల్లి కట్టుకుంటాం కదా, సో దానికోసం పాలవెల్లి రెడీ అయిపోయింది। ఇది జర్మన్ సిల్వర్లో పాలవెల్లి విత్ గోల్డ్ ఫ్లవర్స్ డిజైన్స్ తోటి గోల్డ్ చైన్ తోటి, కింద కూడా చూడండి మీరు మొత్తం రింగ్స్ ఉన్నాయి అన్ని సైడ్స్, రింగ్స్ మధ్యలో కప్స్ ఫ్రూట్స్ వెళ్ళడం తీసుకోవడానికి మనకి ఇంకా టెన్షన్ లేదు, ఈ రింగ్కి మనం కట్టేసుకోవచ్చు ఫ్రూట్స్ రింగ్ను। సో దీంట్లో ఏంటంటే సిల్వర్ ఉంది, గోల్డ్ పాలిష్తో కూడా ఉంది, టూ కలర్స్ ఉన్నాయి, సో ఇది కూడా ఒక్కసారి మనం కొనుక్కుంటే లైఫ్ టైం యూజ్ అని చెప్పచ్చు, మళ్ళీ జాగ్రత్తగా దీన్ని మనం స్టోర్ చేసుకు పెట్టుకోవచ్చు। చూసారు కదా అన్ని పక్కల నగిశీలతోటి, అసలు ఎంత బాగుందంటే ఏదో ప్యూర్ సిల్వర్ తెచ్చుకుని మనం ఏదైనా పెట్టుకున్నావా అన్నట్టుంది। రింగ్ కూడా చాలా లెంగ్దీగా ఉంది, ఇక్కడ ఇంకా ఫోల్డ్ చేసింది చూసారు కదా, ఇది కూడా వచ్చి రేట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి। ఇందులో గోల్డ్ కలర్ ఉంది, సిల్వర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది, ఇవేంటంటే కలర్ ఫేడ్ అయిపోవడం కానీ పాడైపోవడం కానీ ఏమి ఉండదు, ఒకసారి కొనుక్కుంటే కనుక మనకి లైఫ్ టైం చూసుకోగలదని చెప్పారు। సో వీళ్ళ ఫోన్ నెంబరు లింక్ వాట్సాప్ లింక్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। సో ఈ వినాయక చవితికి మనందరికీ బాగా యూజ్ అయ్యే ప్రొడక్ట్ అని చెప్పచ్చు। నెక్స్ట్ వచ్చి రిటర్న్ గిఫ్ట్స్, వినాయక చవితి కదా అందుకని అన్ని వినాయకుడికి సంబంధించిన చూపిస్తున్నాను ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్. ఇది యాక్చువల్గా 999 సిల్వర్ అట, అంటే మనకి ఒరిజినల్ సిల్వర్ లానే చూపించగాను, ఇది మనకి జర్మన్ సిల్వర్ కాదు, ఇది మంచి సిల్వర్లోనే ఇలా ఫోటో ఫ్రేమ్స్, ఇలా రకరకాల ఐడియల్స్ మనకి, ఇదైతే గణపతి, మనకి ఇంకా ఏదైనా రకరకాల ఐడియల్స్ కావాలి మనం పూజ గదిలో పెట్టుకోవాలనుకున్నా, ఇప్పుడు హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్కి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం కదా ఏదైనా అకేషన్స్కి, సో ఇది కూడా మీకు శాంపిల్కి ఊరికే చూపిస్తాను। ఇది ఒకటి తీసుకుంటే కనుక ఒక రేటు, అంటే మనకి ఏదైనా కస్టమైజేషన్ చేయించుకుని మనం తీసుకోవచ్చు, ఒకటి మీరు బల్క్ ఆర్డర్ ఏదైనా అకేషన్స్కి 10 pieces అండ్ అబో ఏదైనా తీసుకుంటే కనుక దానికి వేరే రేటు ఉంటుంది, అంటే కొంచెం తక్కువ రేటు పడుతుంది, ఒకటైతే కనుక ఒక ప్రైజ్ ఉంటుంది, రేట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి। ఫోటో ఫ్రేమ్ కూడా సాలిడ్గా చక్కగా ఉంది, బ్యాక్ అంతా వెల్వెట్ క్లాత్ వచ్చింది చక్కగాను,
చూసారు కదా. ఇందులో మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు, ఏమైనా సరే మనకు నచ్చినవైనా ఉంటే మనం చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి దీపాలు. ఇవి వచ్చి ఎలిఫెంట్ దియస్, చిన్నగా చక్కగా ఉన్నాయి కదా బుజ్జిగాను. పైనేమో ఆయిల్ వేసి పెట్టుకోవడానికి, కిందేమో ఎలిఫెంట్ స్టాండ్ అయినట్టుగా ఉంది చక్కగాను. ఇవి మనం డైలీ యూజ్ చేసుకున్న ఫేడ్ అవ్వడం కానీ కలర్ పోవడం కానీ ఏమి ఉండదట. అదే సైజు సేమ్ పికాక్ దియాస్. ఇవి పికాక్స్ ఉంటాయి కదా, అవి కొత్త కుందరు. మన చెక్క పూజలో పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. దాంతోపాటు మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలానికి బొట్టు పెట్టడానికి కానీ వాటి పూజకి కానీ మనం డైలీ యూజ్ చేసుకున్నా కూడా లైఫ్ టైం గ్యారంటీట. అసలు కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఏమీ ఉండదు. పంచిపాడ అంటే మనం పసుపు కుంకుమ గంధం అక్షతలు వేసుకుని ప్లేట్లో పెట్టుకుంటాం కదా ఇలాగా. సో పట్టుకోవడానికైనా ఇలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే చక్కగా ఇలా ప్లేట్స్ సైతం పట్టుకుని ఇంటికి వచ్చిన వాళ్ళకి చక్కగా మనం తాంబూలం ఇవ్వడానికి బొట్టు పెట్టడానికి దాన్ని కూడా డైలీ కూడా పూజలో కూడా యూజ్ చేసుకోవచ్చు. నో కలర్ చేంజ్. సో ఇదొకటి. నెక్స్ట్ ఇవి ఇంతకుముందు కూడా మీ అందరికీ షేర్ చేశాను, ఇవి చాలా బాగా నచ్చాయి. అసలు స్మోక్లెస్ ఎల్ఈడి క్యాండిల్స్ అనమాట. ఇవి యాక్చువల్గా మనకి ఇంతకుముందు ఇలాంటి ఫ్లవర్స్ తెలుసు, మనం మామూలుగా వాటర్ ఫౌంటైన్ అది వేసుకున్నాం. వీటికి ఏంటంటే ఎల్ఈడి లైట్స్ వచ్చాయి. వాటర్లో వేయగానే కలర్స్ చక్కగా వెలుగుతూ ఉంటాయి. మనకి అకేషన్స్కి వాటికి చాలా బాగుంటుంది. ఇందులో ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి, అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. పింక్, పర్పుల్, బ్లూ, వైట్, రెడ్, ఎల్లో. చూసారు కదా మంచి మంచి కలర్స్లో ఉన్నాయి ఇవన్నీ. నేను ఇవి మీకు వాటర్ బౌల్లో వేసి చూపిస్తాను, అప్పుడు ఎలా వెలుగుతాయి ఏంటి అని చూద్దరు. కానీ ఇవి కూడా మనం అకేషన్ అప్పుడు పెట్టుకుని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తీసి జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటాయి. ఒకవేళ ఎల్ఈడి లైట్స్ వచ్చినంతగానే ఉంటాయి, లేకపోతే ఈ ఫ్లవర్ అయితే పోవడం అంటూ ఉండదు. ఇవి ఎప్పటికైనా మనం వాటర్ బౌల్లో ఎప్పుడైనా డెకరేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. సో ఇవి ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి మనకి ఇలా. నెక్స్ట్ వచ్చి మనకి లోటస్ ఫ్లవర్ బౌల్ అని చెప్పచ్చు. ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం పూజ టైంలో పువ్వులన్నీ వేసి చక్కగా మధ్యలో అమ్మవారిని పెట్టుకుని పూజ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ బౌల్ కింద మనం డెకరేట్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా మనం సెంటర్ టేబుల్ మీద వాటర్ పోసి ఉల్లిలా కింద కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంది, చక్కగా బాగుంది, మల్టీపర్పస్ అనమాట. మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, సాలిడ్గా ఉంది. ఇంకా అసలు పోవడం అంటూ ఉండదు ఇంకెప్పటికేను విత్ స్ట్రాంగ్ బేస్ తోటి దానితోటేను. సో ఇది కూడా చాలామంది అడిగారు కాబట్టి మళ్ళీ నేను మీ అందరి కోసం ఒకసారి చూపిద్దామని తెప్పించాను. శుక్రవారం అమ్మవారిని కూడా చక్క పెట్టుకుని పూజ అది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంట్లోనే ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయని చెప్పచ్చు అసలు ఇలాంటివి. యాక్చువల్గాను ఇవి మధ్యలో యాక్చువల్గా ఉర్లీనే ఇది కూడాను. ఉర్లీలో ఏంటంటే ఇలా చుట్టూరా కూడా దియాస్ పెట్టుకునేలాగా వచ్చి చక్కగా మనం ఏంటంటే వీటిని దీపాలు పెట్టుకోవచ్చు, మనం ఉల్లిలో పువ్వులు వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు, పూజ దగ్గరే వాడుకోవచ్చు, దీపావళికి వాడుకోవచ్చు. ఎనీ అకేషన్, దీపావళి అనే కాదు, ఏ అకేషన్కైనా చక్కగా మనం మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇవి పైగా చాలా అంటే చాలా బాగుంటున్నాయి, ఎంత కాంతిగా ఉంటున్నాయి పెడుతుంటే కూడా. ఇందులో అన్ని మనం క్యాండిల్స్ అవి అదే చిన్న వ్యాక్స్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకుని చక్కగా చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఇది కూడాను, మల్టీపర్పస్ యూజ్ అని చెప్పచ్చు ఇది కూడాను. వీటి రేట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళు వాట్సాప్ గ్రూప్ ఇస్తాను లింక్, మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చింది అంటే కనుక తప్పకుండా రాబోయే అకేషన్స్కి ఎప్పుడైనా కూడా మీరు ముందుగానే ప్లాన్ చేసుకుని కూడా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి అసలు ఎంత బాగుందంటే ఇది అసలు అంత బాగుందని చెప్పచ్చు. ఏదో ఒక ఫుల్ దియా స్టాండ్ అని చెప్పచ్చు. ఒక కార్నర్లో ఏదైనా మనకి ఏదైనా ఫెస్టివ్ అకేషన్లో ఒక కార్నర్లో మొత్తం అన్ని ఈ సెంటర్లో అన్ని చక్కగా ఫ్లవర్స్ వేసి మొత్తం ఈ చుట్టూరా దీపాలు పెట్టి మనం ఏదైనా ఇప్పుడు ఆయిల్ పోసే పెట్టాలి, లేకపోతే మనకి ఏదైనా ఎలక్ట్రిక్ దీపాలు వస్తాయి కదా, అవైనా కూడా మనం పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చు. అసలు ఎంత బాగుందంటే అసలు ఫుల్ భలే స్టాండ్. ఇది యాక్చువల్గా డిస్మాంటిల్ కూడా చేసుకోవచ్చు దీన్ని, మనం మొత్తం అంతా మనం రిమూవ్ చేసేసి మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా దేనికి దానికి తీసేస్తే వచ్చేస్తాయి మనకి. ఇది చిన్న సైజు, దీని తర్వాత ఇంకొంచెం పెద్ద సైజు, ఇంకొంచెం పెద్ద సైజు. చూస్తారు కదా, అంటే ఏదైనా హౌస్ వార్మింగ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా ఫెస్టివ్ అకేషన్స్కి
మంచి డెకరేటివ్ పర్పస్ లో మాత్రం ఇది 100% అని చెప్పొచ్చు. అంత బాగుంది యాక్చువల్ గాను. చూసారు కదా బిగ్ సైజ్ అంటే ఒక ఇంచుమించు ఒక 3 ఫీట్ అలా ఉన్నట్టుంది. అంత బాగుంది. నెక్స్ట్ వచ్చి చిన్న చిన్న డియస్ కలర్ఫుల్ గాను అంటే ఇలా మనకి చుట్టూర కలర్ వేసినట్టు బ్రాస్ లాగా ఉండే బ్రాస్ కాదు బ్రాస్ లా ఉండే డియస్ ఇవి. యాక్చువల్గా మనం దీపావళి టైంలోను ఎప్పుడైనా కూడా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. లేకపోతే శుక్రవారం శుక్రవారం ఏదైనా పంచదీపాలు పెట్టుకోవడానికి అమ్మవారి దగ్గర అలా ఇలా డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి. చూసారుగా ప్యాక్ ఆఫ్ 6 అనమాట ఇవి. ఒక ప్యాక్లో 6 వస్తాయి ఇవి మొత్తం. ఇవి కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా మనకి హ్యాపీగా యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. ఇవి ఇంకొక ప్యాక్ ఆఫ్ 6 ఇవి. ఇవి కూడా ఏంటంటే లోటస్ లాగా వచ్చాయి. ఇవి యాక్చువల్గా బ్రాస్ ఇవి. చూసారు కదా బుజ్జి బుజ్జి ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. ఇందులో కూడా మొత్తం సెట్ ఆఫ్ 6 వచ్చాయి. ఒకటి బ్లూ, ఒకటి రెడ్, ఒకటి ఎల్లో. బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. చక్కగా లోటస్ పువ్వులోంచి దీపం వెలిగితే ఎంత బాగుంటుంది అలా ఉన్నాయి ఇవి. చూసారు కదా లోత్ అది కూడా చక్కగా ఉంది, బాగుంది. మధ్యలో పెట్టుకోవడానికి కూడా చక్కగా ఉంది. ఇవి కూడా ఏంటంటే మనకి దీపావళి టైంలో కానీ ఏదైనా చెప్పాను కదా మనం దీపాలు ఎప్పుడైనా పెట్టుకుంటే అందం వస్తాయి ఇంటికి. ఎలా అయినా మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఇవి కూడా చెప్పాను కదా ప్యాక్ ఆఫ్ 6 ఇవి. ఇలా బాక్స్ వస్తుంది. సో ఇవన్నీ రేట్లు గుర్తుపెట్టుకోవడం అంటే చాలా కష్టం. అందుకనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏది నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. మీకు ఐడియా ఉంటుంది మీకు ఏం కావాలనేది ముందుగానే మీరు ప్లాన్ చేసుకుని తెప్పించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి అసలు ఈ ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అసలు ఎంత బాగుందంటే అంత బాగున్నాయి ఇవి. ఉల్లిలు యాక్చువల్గా ఇవి మా ఇంట్లో నేను తెప్పించుకున్న ఉల్లి ఉంది కదా సేమ్ ప్రొడక్ట్స్ అలాంటివి ఇవి కూడాను. కానీ ఇవి ఏంటంటే ఇంకా బాగున్నాయి. అంటే ఒక మంచి లోతుగా చక్కగాను. ఇది స్మాల్ సైజు, ఇది మీడియము, ఇదైతే బిగ్ సైజు. ఫుల్ బిగ్ సైజ్ అని చెప్పచ్చు. అంటే చుట్టూర డిజైన్స్ కానీ అసలు నగిశీలు కానీ విత్ స్టాండ్ కూడాను. అసలు చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ మూడు మనం ఏదన్నా ఒక కార్నర్లో చక్కగా మూడు ఇలా పెట్టుకుని వాటితో పాటు ఈ స్టాండ్స్ కూడా సెట్. యాక్చువల్గా ఇవి కూడా మూడు ఉన్నాయి ఇలా. ఇవి కూడా మూడు చెప్పాను కదా మీకు కొత్త కలెక్షన్ అని చెప్పని. ఇలా ఈ మూడు ఆ మూడు అనమాట. మీకు దగ్గర నుంచి నేను పిక్ పెట్టి చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటని. ఇలా చక్కగా పెట్టుకుని వీటిలో దీపాలు పెట్టుకోవచ్చు. వీటిలో చక్క ఉల్లిలు మనం ఫ్లవర్స్ వేసుకుని వాటర్ ప్రూఫ్ ఫ్లవర్స్ వేసుకుని క్యాండిల్స్ పెట్టుకుంటే అసలు ఎంత లుక్ వస్తాయంటే అంత లుక్ వస్తాయి. చూసారు కదా ఇవన్నీ కలిపి సెట్. మీకు అలా కాదు అనుకుంటే ఈ మూడు ఒక రేటుకు వస్తాయి, ఈ మూడు ఒక రేటుకు వస్తాయి. రెండు కావాలి అనుకుంటే మొత్తం ప్యాక్ ఆఫ్ 6 కూడా ఒక సెట్ ఉంది. లేదు మాకు ఇవి 3 కావాలి, ఈ 3 కలంటే వస్తాయి. అంటే ఒక్కొక్కటి రెండు అలా రాదు. అయితే ఈ 3 లేకపోతే ఈ 3 లేకపోతే టోటల్ 6 కూడా మీరు తీసుకోవచ్చు. అలా కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అయితే బిగ్ బౌస్ అంటే చాలా మంచి భారీ సైజులోనే ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఇదే అనిపిస్తుంది. దాని నెక్స్ట్ ఇంకా పెద్దది, దాని నెక్స్ట్ ఇంకా పెద్ద అనిపిస్తుంది. మంచిగా ఇంటికి అందాన్ని తీసుకురాస్తాయి. ఎండలు మాత్రం ఇంకా నో వర్డ్స్ అని చెప్పచ్చు. అంత బాగున్నాయి యాక్చువల్గా ఇవి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. యాక్చువల్గా ఇవి కూడా ఏంటంటే ఈ స్టాండ్లోకే వచ్చినట్టున్నాయి. ఇవి మనం పెట్టుకోవడానికి విడిగా మళ్ళీ చిన్న చిన్న దీపాల్లో వచ్చాయి వీటిల్లో పెట్టుకోవడానికి ఇలాగా. ఇలా మూడింటికి మూడు చిన్న చిన్న ఫ్లవర్స్లో వచ్చాయి. సో వాటిల్లోకి పెట్టుకోవడానికి కూడా బాగుంటాయి కరెక్ట్గా. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ అని చెప్పచ్చు యాక్చువల్గాను. ఇదేంటంటే ఒక బుజ్జి బౌల్, దాని వెనకాల పైన ఒక చిన్న చెంబు, ఒక చిన్న మోటరు దాంతో వచ్చింది. దీంట్లో మనం నీళ్లు పోసుకుంటే ఏంటంటే ఇందులోంచి ఇందులో కల నీళ్లు జారుతూ ఉంటాయి. చుట్టూరా మనకి చూసారా నెమళ్ళు కూడా వచ్చి చక్కగాను. వీటిలో ఏంటంటే మనం దియాస్ కూడా పెట్టుకోవచ్చు. వ్యాక్స్ దియాస్ ఉంటాయి కదా అవి పెట్టుకుని లైట్ వేసుకుంటే కనుక చక్కగా చిన్న వాటర్ ఫౌంటైన్. అంటే మనం పెద్ద పెద్ద వాటర్ ఫౌంటైన్ పెట్టుకునే ప్లేస్ లేనప్పుడు ఇలాంటిది ఏంటంటే విత్ లైట్స్ వాటర్ ఫౌంటైన్. అలాగే మనకు ఒక డెకరేటివ్ పీస్ కింద కూడా చాలా బాగుంటుందని చెప్పాలి.
విత్ మనకి ప్లగ్లో పెట్టుకునేందుకు కూడా వీలుగా ఉంది. సో ఇది కూడా ఏంటంటే కొంచెం డెకరేటివ్ పర్పస్కి చాలా బాగుంటుందని చెప్పాలి. నేను మీకు వీటి పెట్టి చూపిస్తాను ఎలా ఉంటాయంటన్నది. సో చూసారు కదా, ఇవి ప్రొడక్ట్స్ రాబోయే వినాయక చవితికి మీ అందరికీ షేర్ చేయాలనుకున్నది. యాక్చువల్గా మీకు ఇంకా టైం ఉంది, హ్యాపీగా అవి ఫాస్ట్గానే మనకి డెలివరీ చేస్తారు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, వాట్సాప్ చేయండి. మీకు ఏమైనా నచ్చితే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. మీ ఫెస్టివ్కి రాబోయే ఫెస్టివల్స్కి మీకు ఏమన్నా కావాలనుకుంటే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ప్రొడక్ట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, నేను అన్నీ చూస్తాను కదా ఎంత బాగున్నాయోను. మీ అందరికీ కూడా నచ్చుతాను అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో, మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను ప్రొడక్ట్స్. నేను రేపు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.